భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ నాయకుల వైఖరిని నిరసనగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి ఆధ్వర్యంలో మండల చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపట ఈ రోజు పత్రికలపై నిర్బంధం, కళాలపై నిర్బంధం, కళాలపై నిర్బంధం, పత్రికలపై నిర్బంధం, పాత్రికేయులపై నిర్బంధం. మీరు గమనిస్తున్నారు, ఇయల జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీని ప్రశ్నిస్తున్నాం, ఎందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది? మరి ఈ రోజు ఒక బచ్చన్నపేట మండలంలోనే కాదు, వ్యక్తిగతమైనటువంటి కక్షలను దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై అక్రమ అరెస్టులు చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్నాం. మరి మిత్రులారా, ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల ప్రశ్నించే హక్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి మిత్రులారా, మీరు చేసినటువంటి వాగ్దానాలను ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నించడానికి హక్కున్నది. ఈ భారతదేశం లోపల, ఈ ప్రజాస్వామ్య దేశం లోపల ప్రతి ఒక్కరికి ప్రశ్నించే అధికారం, హక్కు ఈ రాజ్యాంగం కల్పించిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తిస్తున్నాం. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, మరి రైతు రుణమాఫీ చేస్తా అన్నావు, మరి అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నావు, మరి అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, మరి ఎన్ని వాగ్దానాలు చేసినావు, ఎన్ని అమలు చేసినావు? దాని గురించి తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి తప్పకుండా ప్రచార స్వాధనాల ద్వారా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, బచ్చన్నపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఎలాంటి చెడు లేకుండా ఒక ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయించి పోచనపేటలో, బచ్చన్నపేటలో, చిన్నరామచెల్లలో మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక రాజ్యాంగబద్ధమైన విషయాలతో ముందుకెళ్తా ఉంటే, రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తా ఉంటే మీరేమో ఇట్లా కేసులు పెట్టుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తే మా పార్టీ కానీ మా నాయకులు కానీ సైలెంట్గా ఉండేది లేదు. మే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? మీరెందుకు రుణమాఫీని మాఫీ చేయలేదు? మరి ఇట్లాంటి విషయాల మీద స్పందించని మీకు ఇంత అత్యుత్తమ ఓన్లీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించడానికి ఎందుకుంది? మీరు ఎవరితో అరెస్ట్ చేయిస్తున్నారు, ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారో మా అందరికీ తెలుసు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా మా న్యాయాన్ని చూసి, మాకు సరైన న్యాయం చేసి మా కార్యకర్తను ఇమీడియట్గా బయటికి పంపించారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేస్తా ఉన్నాం. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున మీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. మరొకసారి ఇట్లాంటివి చేయొద్దని చెప్పి బచ్చన్నపేట మండల శాఖ నుండి, జనగాం జిల్లా శాఖ నుండి కబర్దార్ టీఆర్ఎస్ నాయకుల్లారా, కబర్దార్, కబర్దార్.